హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం ఒక హెల్తీ స్నాక్ రెసిపీని చూద్దాము చిన్న చిన్న గిన్నెలు మైదా పంచదార లేకుండా గోధుమ పిండితో కప్ కేక్స్ సాఫ్ట్గా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మనకి బేకరీలో వచ్చినట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి మరి ఇంత కాలశం ఈ కప్ కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఇలాంటి చిన్న చిన్ని స్టీల్ గిన్నెలు తీసుకుని నూనెతో గ్రీస్ చేసుకోవాలి అంచులకు కూడా బాగా అప్లై చేయాలి ఇంక ఇందులో పొడిపిండి చల్లాల్సిన అవసరం లేదు బాగా నూనె అప్లై చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి లేదా ఇలాంటి కేక్ కప్ కేక్ మౌల్స్ ఉంటాయి అవైనా తీసుకోవచ్చు వీటిని కూడా ఈ విధంగా ముందు నూనెతో గ్రీస్ చేసేసుకుని దీంట్లో అయితే కప్ కేక్ లైనర్స్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి ఈ విధంగా ఒక ఎనిమిది వరకు చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాగా పండిన అరటిపళ్ళు రెండు తీసుకుని ఇవి వచ్చేసి వెయిట్లో పావుకిలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి బాగా పండిన అరటిపళ్ళు తీసుకోవాలి వీటిని ఈ విధంగా మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకోవాలి నేనైతే ఇంట్లో ఎప్పుడైనా అరటిపళ్ళు పండిపోయాయంటే తప్పకుండా ఈ కేక్ చేసేస్తానండి చాలా బాగుంటాయి టేస్ట్ చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఎక్కడ కూడా గడ్డలు లేకుండా బాగా మ్యాష్ చేసేసుకోవాలి అరటిపళ్ళు అయితే బాగా పండినవే తీసుకోవాలి ఇలా బాగా మ్యాష్ చేసేసుకుని ఇందులో అరకప్పు బెల్లం తురుము వేసుకోవాలి వెయిట్లో వచ్చేసి ఇది ఎనభై గ్రాములు ఉంటుంది బాగా సన్నగా తురిమి వేసుకోవాలి అప్పుడే మనకి ఈజీగా కరిగిపోతుంది మ్యాషర్తో బాగా మ్యాష్ చేసేస్తూ ఈ బెల్లం కూడా అరటిపండులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి అరటిపండు బాగా తీయగా ఉంటే మనం వేసిన ఎయిటీ గ్రామ్స్ హాఫ్ కప్ బెల్లం సరిపోతుంది ఒకవేళ మీకు అంత తీపిగా లేవు అనుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా బెల్లం తురిమి వేసుకోవచ్చు నాకైతే ఎయిటీ గ్రామ్స్ కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా బెల్లము అరటిపండు బాగా మ్యాష్ చేసుకుని ఈ మ్యాషర్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి మీరు ఎగ్స్ బదులుగా హాఫ్ కప్ పెరుగైనా వేసుకోవచ్చు లేదంటే పావు కప్పు పెరుగు పావు కప్పు పాలైనా వేసుకోవచ్చు బాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా బాగా బీట్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో పావు కప్పు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు వెన్నైనా వేసుకోవచ్చు ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసన్స్ కూడా వేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా ఇందులో బాగా కలిసేలాగా బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి చూండి విధంగా ఆయిల్ అంతా కూడా బాగా కలిసిపోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి వెయిట్లో వచ్చేసి వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది కప్పులు పైపైన కాకుండా కొంచెం నిండుగా తీసుకోండి అలాగే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వంట సోడా అంటారు కదా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి చివరిగా పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి ఈ పొడి వేయడం వల్ల కేక్కి మంచి టేస్ట్ వస్తుంది మనం ఏ ఫ్రూట్ బేస్డ్ కేక్ చేసినా కానీ కొంచెం దాంట్లో దాల్చిన చెక్క పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకే డైరెక్షన్లో పిండి ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఒకవేళ మీకు పిండి కొంచెం టైట్గా ఉంది అనిపిస్తే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు పాలు వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం గిన్నె పెట్టేసుకుని దాంట్లో ఒక స్టాండ్ పెట్టి ఈ విధంగా ప్లేట్ని పెట్టేసి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి ఆల్రెడీ మనం నూనెతో గ్రీస్ చేసుకున్న చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయి కదా వాటిలో సగం వరకు ఈ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలి కేక్ బ్యాటర్ని మరి ఎక్కువ వేసేసుకోవద్దు సగం వరకు వేసుకోవాలి మరి ఎక్కువ వేసారంటే బయటకు పొంగిపోతుంది నేనైతే నాలుగేమో స్టీల్ గిన్నెల్లో వేసాను నాలుగేమో ఈ కప్ కేక్ మాల్స్ ఉన్నాయి కదా వాటిట్లో ఒక నాలుగు వేసాను మొత్తం ఎనిమిది గిన్నెలకు సరిపోయింది పైనుంచి నుంచి సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే వాల్నట్స్ వేస్తున్నాను అలాగే చాకో చిప్స్ కానీ లేదంటే ఏదైనా చాక్లెట్ ఉంటే దాన్ని పీసెస్గా కట్ చేసి పైన కొంచెం వేసేసుకుంటే బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు వీటిని ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లోకి పెట్టేసుకోవాలి చాలామంది కుక్కర్లో నీళ్ళు పోయారని అడుగుతున్నారండి మనం బేక్ చేస్తున్నాం కాబట్టి నీళ్లు పోయము మూత పెట్టేసి గ్యాప్స్ ఏమి లేకుండా క్లోజ్ చేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి మధ్యలో ఒకసారి ట్వంటీ ఫైవ్ మినిట్స్ దగ్గర చెక్ చేసుకోండి కేక్ అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బేక్ చేసుకోవాలి అప్పుడే చక్కగా ఉడుకుతుంది నాకైతే థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఉడకడానికి అంచులు చూసారే ఈ విధంగా బ్రౌన్గా రావాలి మనం టూత్పిక్ తీసుకుని గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా రావాలి ఇలా వచ్చిందంటే కేక్ చక్కగా ఉడికినట్లే స్టవ్ ఆఫ్ చేసేసుకుని నిదానంగా వీటిని బ్యాటరీ తీసేసుకోవాలి వీటన్నిటిని కూడా మరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి మరొక నాలుగు కప్ కేక్స్ ఉన్నాయి కదా వాటిని కూడా మరొక పక్కన బేక్ చేసేసాను అన్నిటినీ ప్లేట్లోకి పెట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఇడ్ కొంచెం లూజ్ చేసుకోవాలి లోపలికి గుచ్చి కొంచెం ముందుకి లాన్నామంటే కేక్ ఈజీగా ఉడిపోతుంది అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది మనం ఓన్లీ నూనొక్కటే రాసాం కదా పిండి కూడా ఏం చాలలేదు అయినా కానీ అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి అంతేనండి బనానా వాల్నట్ మఫిన్స్ రెడీగా ఉన్నాయి తినడానికి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇందులో అన్నీ కూడా మనం హెల్తీ ఇంగ్రీడియంట్సే వేశాం కదా గోధుమ పిండి స్వీట్నెస్కి పంచదార బదులుగా బెల్లం వేసాం అలాగే అరటిపండు కూడా వేసాం అచ్చంగా బెల్లం కాకుండా కొంచెం అరటిపండు కూడా వేశాం కదా టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ మరి మీరు కూడా ఈ హెల్దీ కప్ కేక్స్ని బనానా కప్ కేక్స్ని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ